Your parameters are, one, supply-demand gap. You observe for it, where there is demand, whether supply is adequate or not. If the supply-demand gap is high, we should take up that, one. And then you go into next step. What is the possibility of that industry, what you are aiming at? What is growth rate, annual compounded growth rate, ACGR? And then you go into third step, what is the return on investment? I am putting 1 rupee, shall I get back at least 25% of it back every year? That is our return on investment. There is one more subset, return on equity. Then technology obsolescence. You know, Ramakumar was telling, ఎన్నోన్న కోడకి వాళ్ళు లేదు ఏమైంది కోడకు ఎంతో పెద్ద కంపెనీ దే హ్యాడ్ 12,000 ఎంప్లాయీస్ ఓవర్ నైట్ డార్క్ డాక్స్ టెక్నాలజీ మారింది ఇవాళ ఎవరు ఫిలిం వాడేవాడు లేదు కెమెరాస్ డిజిటల్ కెమెరాస్ వచ్చిన తర్వాత కోడక్ డింట్ చేంజ్ దెమ్సెల్వ్స్ దే డింట్ అడాప్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ చేంజింగ్ టెక్నాలజీ డిజిటల్ కెమెరాస్ వచ్చాక ఎవరు ఫిలిం వాడే కెమెరాలే వాటర్ లేవు కూడా పడిపోయి అలాగే హిందుస్థాన్ లేవు సంబంధించిన మనిషిని ఒకప్పుడు చాలా గొప్ప మార్కెటింగ్ కంపెనీ ఇప్పుడు అమెజాన్ వచ్చినాయి ఫ్లిప్కార్ట్లు వచ్చినాయి కొత్త టెక్నాలజీ వచ్చినాయి మీ వాకిటికే తీసుకొచ్చి వాళ్ళు వస్తువులు ఇస్తున్నారు హిందుస్థాన్ లేబర్స్ వాళ్ళ నెట్వర్క్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంతా మొత్తం కలెక్ట్ అంటే మారుతున్న సమాజంలో నేను మారను నేను ఇట్లాగే ఉంటాను నేను స్థిరంగా ఉంటాను అని కూర్చుంటే ఇలాంటి అపప్రద తప్పు సో నేను చెప్తున్నది ఈ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు అబ్సెన్స్ రేట్ ఎంత ఉందని చూసుకోవాలి ఈ టెక్నాలజీ వాట్ ఎవర్ ఐ మీటింగ్ టు డూ హౌ లాంగ్ ఇట్ గో టు లాస్ట్ ఆ దేర్ ఇస్ ఎ థ్రెట్ ఫర్ ఇట్ విత్ అడ్వాన్స్ టెక్నాలజీ ఒకప్పుడు కంప్యూటర్ నేను చదువుకున్న రోజుల్లో 1970 అయి పాస్ అవుట్ ఆ రోజు